హాయ్ హలో, నేను మీ మహేష్ విట. మా వీడియో నచ్చిందా? లైక్ చేయండి. ఇంకా నచ్చిందా? షేర్ చేయండి. ఏంటి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటారా? అయితే ట్రెడిషనల్ ఫుడ్స్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వాలంటే కింద మా లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. హలో, హాయ్, నమస్తే. ఎటుండరు? అంతా బాగున్నారా? ట్రెడిషనల్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చూపించబోతున్నా. ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అన్నమాట. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది, మొత్తం అన్ని బేకరీస్లో, అన్ని స్వీట్ సెంటర్లలో దొరుకుతుంది. ఎక్కడ ఏ పెళ్ళికి పోయినా కానీ ఇదే పెడతారు. సో ఇది మీరు ఇంట్లో చేసుకోవాలి అంటే చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఖర్జూర్, పల్లీలు, యాలకులు, ఎండుకొబ్బరి తురుము అండ్ జీడిపప్పు, బాదం, ముఖ్యంగా కావాల్సింది నెయ్యి అనమాట. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వేయించుకొని ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కల్తీ నెయ్యి కాదురా, మంచి నెయ్యి వేసుకోండి. ఓకే, నెయ్యి బాగా వేగాల. నెయ్యి బాగా వేడైంది, దీంట్లో పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు బాగా వేగాయి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేగిన పల్లీల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం వేయాల్సింది జీడిపప్పు. ఓకే, ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయాలి, ఎందుకంటే గోల్డ్ కలర్ వచ్చాయంటే టేస్ట్ సూపర్ ఉంటాయి. యా, జీడిపప్పు బాగా వేగింది, ఇప్పుడు జీడిపప్పు తీసి పెట్టుకోవాలి. పల్లీలు వేయించుకున్నాం, జీడిపప్పు వేయించుకున్నాం. నెక్స్ట్ బాదం పప్పు. ఓకే, బాదం కూడా వేగినాయి. సో తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు నెయ్యిలో పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు 3 వేయించుకున్నాం. ఇప్పుడు కొబ్బరి, ఎందుకంటే కొబ్బరి లేకుంటే ఒక టేస్ట్ పోతుంది అండ్ ఆ స్టిక్కినెస్ కూడా ఉండదు. కొబ్బరి తురుము కూడా వేగింది అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, యా అన్ని వేయించుకున్నాం. ఇప్పుడు ఎన్ని తీసుకొని పోయి మిక్స్ చేయాలి. ఎట్లా అంటే రొట్లో వేసి
ఇదంతా బాగా దంచుకొని దీంట్లో యాలకలు కూడా వేసుకొని మిక్స్ చేయాల. అండ్ మన ఖర్జూరా కూడా వేసి దంచితే నెక్స్ట్ కొబ్బరి. మనం బాగా దంచిపెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని లడ్డూలుగా చేసుకుందాం. లడ్డూలలో తిరుపతి లడ్డు ఫేమస్, కానీ అది అనివేలలో దొరకదు కాబట్టి డ్రై ఫ్రూట్ లడ్డు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. యా, రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఎలా ఉందో చూసి చెప్దాం. ఉప్పు కారం ఎక్కువైందా తక్కువైందా డౌట్ లేదు, ఇది స్వీట్ అన్నమాట, స్వీట్గానే ఉంటుంది. చాలా బాగుంది, మీరు బయట షాప్స్లో కొనుక్కునే వాటికన్నా చాలా క్వాలిటీగా చాలా బాగుంది. ట్రై చేయండి.